అండ్ ఫిట్నెస్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఎపిసోడ్ లో ఇన్సోమ్యతో బాధపడుతున్న వారు ఎలాంటి ఆసనాలు చేయాలో యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు నిఖిల్ గారు ఉన్నారు. ఈ రోజు మనతో ఎలాంటి ఆసనాలు వేసి చూపించబోతున్నారు నిఖిల్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నిఖిల్ గారు. నమస్తే. ఈరోజు మనము ఇన్సోమ్నియాతో బాధపడుతున్న వాళ్ళకి యోగా ఆసనాలు ప్రాణాయామం ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాము. ఇన్సోమ్నియా కోసం ముఖ్యంగా ట్విస్ట్ అండ్ ఫార్వర్డ్ బెన్స్ చాలా ఉపయోగకరం. ఫార్వర్డ్ బెన్స్ చేయడం వలన మన తలలో బ్లడ్ ఫ్లో పెరిగి మనము ఇంకా డిస్ట్రెస్ అవుతాము. ట్విస్ట్ చేయడం వలన మన నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అయ్యి మనము రిలాక్స్ అవుతాము. సో ఈరోజు మనం చేయబోయే ఆసనము ఒక ట్విస్ట్. ఈ ఆసనము గోముఖాసన ట్విస్ట్ లేదా పరివృత గోముఖాసనం కూడా అనవచ్చు. గోముఖాసనము ముఖ్యంగా మన హిప్స్ మీద పనిచేస్తుంది. సైకలాజికల్గా చెప్పేది ఏంటంటే మన డీప్ ఎమోషన్స్ అంతా మన హిప్స్లో ఉంటాయని. ఈ ఎమోషన్స్ని రిలీజ్ చేస్తే మనము చాలా లైట్గా డీస్ట్రెస్డ్గా ఫీల్ అవుతాము. సో అందుకని మనం ఈరోజు గోముఖాసనం చేస్తున్నాము. గోముఖాసనం చేయడం వలన మనం ఇమోషనలీ లైట్గా ఫీల్ అవుతాము. అందులో ట్విస్ట్ చేయడం వలన మన వెన్నుముక ట్విస్ట్ అయ్యి స్పైనల్ కార్డ్ రిలాక్స్ అయ్యి మనం కూడా రిలాక్స్ అవ్వచ్చు. సో దానికంటే ముందు మనము సెంటరింగ్ ప్రాణాయామం చేసుకుందాము. ముందుగా సెంటరింగ్ కోసం చేతులని ఆకాశం వైపు ఫేస్ చేస్తూ వేళ్ళని జ్ఞానముద్రలో తీసుకురండి. వెన్నుముక్కని స్ట్రేట్గా పెట్టుకొని ఫేస్ని రిలాక్స్ చేస్తూ కళ్ళని మూసుకొని డీప్గా ఇన్హేల్ ఎక్స్హేల్ చేయండి. శ్వాస పీలుస్తూ పొట్టని ఛాతిని ఎక్స్పాండ్ చేయండి. శ్వాస వదిలేస్తూ పొట్టని లోపల పీల్చండి. ఇలా ఎవ్రీ బ్రెత్లో మీరు మీ శ్వాసని కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాగా 1 నుంచి 2 మినిట్స్ వరకు మనం సెంటరింగ్లో ఉండాలి. సెంటరింగ్ చేయడం వలన మన కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెరుగుతుంది. ఈ ఫోకస్ మనకి మన యోగాసనాలలో ఇంకా డీప్గా వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. సెంటరింగ్ అయిపోయాక ఇప్పుడు మనము ప్రాణాయామం చేసుకుందాము. ప్రాణాయామంలో కూడా మనకి ఇన్సోమ్యాకి హెల్ప్ చేయడానికి చాలా ఉన్నాయి. ఈరోజు మనము చంద్రభేదన ప్రాణాయామం చేసుకుందాము. చంద్రభేదన ప్రాణాయామం అంటే మన చంద్రనాడిని బ్యాలెన్స్ చేసుకోవడము. మన బాడీ రైట్ సైడ్ సూర్యనాడి, లెఫ్ట్ సైడ్ చంద్రనాడి. సూర్య అంటే హీట్. హీట్తో మనము ఎనర్జెటిక్గా, యాక్టివ్గా, కొంచెము అగ్రెసివ్గా ఉంటాము. చంద్రనాడితో మనము కూల్గా రిలాక్స్డ్ అయి ఉంటాము. ఈరోజు మనము చంద్రభేదన ప్రాణాయామం చేద్దాము. ముందుగా మీ రైట్ హ్యాండ్ని ఇలా నాసిక ముద్రలో తీసుకొచ్చేసి చంద్రభేదన ప్రాణాయామం కోసము ముందుగా మనము రైట్ నాస్ట్రల్ మూసి లెఫ్ట్ నుంచి ఇన్హేల్, రైట్ నుంచి ఎక్స్హేల్, మళ్ళీ లెఫ్ట్ నుంచి ఇన్హేల్, రైట్ నుంచి ఎక్స్హేల్, లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్స్హేల్. ఇలాగా మనము ఒక 20 టైమ్స్ బ్రీత్ చేసుకుందాము.
లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి ఇన్హేల్ చేయండి, రైట్ నుంచి ఎక్స్హేల్ చేయండి. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్స్హేల్. ఇక్కడ కూడా మీ శ్వాస ఎంత స్ట్రెచ్ అవుతాయి అంత స్ట్రెచ్ చేయండి. ఇలా ఒక 10-15 టైమ్స్ అయ్యాక చెయ్యిని కిందకి తీసుకొచ్చేసి నార్మల్గా బ్రీత్ చేయండి. ఇలా ఒక 5 టైమ్స్ వరకు దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలేశాక మరొకసారి చేద్దాము చంద్రభేదన ప్రాణాయామం. మీ రైట్ థమ్తో రైట్ నాస్ట్రల్ని మూసి లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేయండి, రైట్ నుంచి ఎక్స్హేల్ చేయండి. ఇన్హేల్ ఫ్రమ్ లెఫ్ట్, ఎక్స్హేల్ ఫ్రమ్ రైట్. ఇన్హేల్ ఫ్రమ్ లెఫ్ట్, ఎక్స్హేల్ ఫ్రమ్ రైట్. ఇలా ఇంకొక 15 టైమ్స్ చేసుకుందాము. చేయి కిందకి తీసుకొచ్చేసేయండి. ఇలాగా 2-3 రౌండ్స్ వరకు మనము చంద్రభేదన ప్రాణాయామం చేసుకోవచ్చు. చంద్రభేదన ప్రాణాయామంని అనులోమ విలోమ నాడిశుద్ధితో కన్ఫ్యూజ్ అవ్వకండి. చంద్రభేదనలో మనము కాన్స్టెంట్గా లెఫ్ట్ నుంచి ఇన్హేల్, రైట్ నుంచి ఎక్స్హేల్ చేస్తున్నాము, రివర్స్లో చేయట్లేదు. ఇలాగా 2-3 రౌండ్స్ చేసుకోవాలి. ఈ ప్రాణాయామం చేస్తేనే మనకి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. పడుకునే ముందు ఈ ప్రాణాయామం చేస్తే చాలా మంచిది. ప్రాణాయామం ఎలా చేయాలో నేర్చుకున్నారు కదండి. గోముఖ ఆసనం ట్విస్ట్ చేసే ముందు యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ముందుగా ఐ ఎక్సర్సైజ్ కోసము మనము చేతులని ఇలా ముందుకు తీసుకెళ్ళి థమ్ని బయటకు తీసుకొస్తూ ఇలా ఉందాము. మీ చేతులు కరెక్ట్గా షోల్డర్ హైట్లో ఉండాలి. మీ దృష్టి మధ్యలో ముందుకుండాలి. ఇక్కడి నుంచి తలని సైడ్స్కి తిప్పకుండా మీ ఐ బాల్స్ని మాత్రమే రైట్, రైట్ నుంచి సెంటర్, సెంటర్ నుంచి లెఫ్ట్, సెంటర్ రైట్, సెంటర్ లెఫ్ట్, సెంటర్ రైట్, సెంటర్ లెఫ్ట్. ఇలాగా ఒక 10 టైమ్స్ మనము లెఫ్ట్ అండ్ రైట్, రైట్ అండ్ లెఫ్ట్ చేసుకోవాలి. టైమ్స్ అయిపోయాక చేతులని కిందకి తీసుకొచ్చి ఐస్ క్లోజ్ చేసి సాఫ్ట్గా ఐస్ని రిలాక్స్ చేయండి. ఇలా క్లోజ్ చేశాక మీ ఐ బాల్స్ని రౌండ్గా పైనుంచి అప్ టు ద రైట్, డౌన్ టు ద లెఫ్ట్, ఇలా రౌండ్గా తిప్పండి. సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇలాంటి ఐ ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఫాస్ట్ మూమెంట్స్ లేకుండా చాలా స్లోగా కంట్రోల్ చేస్తూ మీరు ఈ ఎక్సర్సైజెస్ చేయాలి. ఐస్కి మనము ఎంత ఎక్సర్సైజ్ ఇవ్వం కాబట్టి వీటిని స్లోగా గ్రాడ్యువల్గా మనం చేసుకోవాలి. ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు మీ రూమ్ బాగా బ్రైట్గా ఉండకూడదు, సెమీ డార్క్నెస్ లేదా హాఫ్ లైట్లో ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ ఇంకొకసారి మరి చేద్దాం. మళ్ళీ చేతులని ఇలా బయటకు తీసుకొచ్చి సెంటర్ నుంచి రైట్, రైట్ నుంచి సెంటర్, సెంటర్ నుంచి లెఫ్ట్, సెంటర్ రైట్, సెంటర్ లెఫ్ట్, సెంటర్ రైట్, సెంటర్ లెఫ్ట్, సెంటర్ రైట్, సెంటర్ లెఫ్ట్, సెంటర్ రైట్, సెంటర్ లెఫ్ట్. ఇలా చేసుకున్నాక మీ ఐస్లో ఎలా ఫీల్ అవుతున్నారో గమనించండి. ఐస్తో ఎక్సర్సైజెస్ చేసుకున్నాక ఇప్పుడు గోముఖాసనం ట్విస్ట్ కోసం మనము వార్మప్ చేసుకుందాము. ట్విస్ట్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖాళీ పొట్ట మీద చేయాలి. మీల్స్ తిన్నాక ఎప్పుడు ట్విస్ట్ ఆసనాలు చేయకూడదు. ట్విస్ట్ ఒకటి కాకుండా యోగాసనాలు ఏవి మీరు తిన్నాక చేయకూడదు. సో ముందుగా మనము సుఖాసనంలో కూర్చొని రైట్కి ట్విస్ట్ అవుదాము. సెంటర్ లెఫ్ట్, సెంటర్ రైట్, సెంటర్ లెఫ్ట్. ఈరోజు చేసే వార్మప్స్ అన్ని మనము పడుకునే ముందు చేస్తే మనకి నిద్ర బాగా వస్తుంది. సుఖాసనంలో ట్విస్ట్ అయ్యాక ఇప్పుడు మీ చేతులని ముందుకు చాపి మీ తలని కిందికి తీసుకురండి. తలని మ్యాట్ పైన పెట్టకుండా మీ భుజాలని రౌండ్ చేయడానికి ట్రై చేయండి. మీ దృష్టి చేతుల మధ్యలో పెట్టండి. 5 బ్రెత్స్ వరకు ఇక్కడ మీరు ఉండండి. ఈ వార్మప్ ఆసనాలన్నీ మన వెన్నుముక్కని లెంగ్థెన్ చేసుకోవడానికి. మన వెన్నుముక్క రిలాక్స్డ్గా ఫ్లెక్సిబుల్గా ఉంటే మన స్పైనల్ కార్డ్ కూడా హెల్దీగా ఉంటుంది. దానితో మన నర్వస్ సిస్టమ్ కూడా ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అయ్యి మనము రిలాక్స్డ్గా కామ్గా ఉంటాము. చేతులని సెంటర్ నుంచి రైట్కి తీసుకురండి. మీ ఛాతిని రైట్ థాయ్ పైకి వచ్చేటట్టుగా తీసుకురండి. చేతులని ముందుకి స్ట్రెచ్ చేస్తూ మీ దృష్టిని చేతుల మధ్యలో పెట్టండి. సెంటర్కి వచ్చేసేయండి. సెంటర్ నుంచి లెఫ్ట్ జరగండి. మీ వేస్ట్లో వెన్నుముక్కలో ఎటువంటి స్ట్రెచ్ అవుతుందో గమనించండి. మెల్లిగా సెంటర్కి వచ్చేసి చేతులని మీ హిప్స్ వెనక్కి పెట్టి శ్వాస పీలుస్తూ హిప్స్ని పైకి లేపుతూ మోకాలని కిందకి తీసుకురండి. ఇన్హేల్, దృష్టి ఆకాశం వైపు పెట్టి హిప్స్ని పైకి పుష్ చేస్తూ ఛాతిని ఓపెన్ చేస్తూ పైకి చూడండి. ఎగ్జేల్ చేస్తూ కిందకి వచ్చేసేయండి. ట్విస్ట్ ఆసనాలు చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము మన వెన్నుముక్కని అన్ని డైరెక్షన్స్లో వార్మప్ చేసుకోవాలి. ఫార్వర్డ్ బెండ్, బ్యాక్ బెండ్, లాటరల్ స్ట్రెచెస్, ట్విస్ట్ ఇవన్నీ చేసుకున్నాకే మనము ఆసనానికి వెళ్ళాలి. ఇప్పుడు ఫార్వర్డ్ బెండ్, బ్యాక్ బెండ్ అయిపోయింది. ఇప్పుడు మనము లాటరల్ స్ట్రెచెస్ చేసుకుందాము. మీ లెఫ్ట్ హ్యాండ్ని ఇలా సైడ్లో పెట్టి మీ మోచేయిని కాస్త బెండ్ చేస్తూ రైట్ హ్యాండ్ని పైకి లేపండి. రైట్ హ్యాండ్ని పైకి లేపి లెఫ్ట్కి ఇలా స్ట్రెచ్ అవ్వండి. మీ రైట్ హ్యాండ్ని కిందకి పాయింట్ చేయకుండా ఎల్బోని స్ట్రేట్గా ఉంచుతూ ఆకాశం వైపు పాయింట్ చేస్తూ ఛాతిని ముందుకి ఓపెన్ చేయండి.
మెల్లిగా సెంటర్కి వచ్చేసి ఇంకోసారి రిపీట్ చేద్దాము. సెంటర్ ఫస్ట్ సైడ్ సెంటర్ సెకండ్ సైడ్ ఇలా లాటరల్ స్ట్రెచెస్ చేసేసుకున్నాక ఇప్పుడు మార్జరి ఆసనంతో మనం వార్మప్ చేసుకుందాము. ఇవన్నీ స్ట్రెచెస్ కంటే మనము మార్జరి ఆసనం సరిగ్గా చేస్తే మన వెన్నుముక్క బాగా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. వెన్నుముక్క మధ్యలో ఏవైతే డిస్క్స్ ఉన్నాయో వాటి మధ్యలో ఇంకా స్పేస్ ఉత్పన్నమై ఆ డిస్క్స్ హెల్దీగా ఉంటాయి. మనము మన రెగ్యులర్ లైఫ్లో బ్యాడ్ పాస్చర్స్లో ఉండడం వలన మన వెన్నుముక కాన్స్టెంట్గా కంప్రెస్ అవుతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ మార్జరి ఆసనం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మార్జరి ఆసనం కోసం ముందుగా చేతుల మీద మోకాళ్ళ పైన వచ్చేసేయండి. మార్జరి ఆసనంలో ఇలాగ మోకాళ్ళ పైన చేతుల పైన వచ్చేసాక శ్వాస పీలుస్తూ మీ వెన్నుముకని ఆర్చ్ చేస్తూ పైకి చూడండి. ఎగ్జేల్ చేస్తూ వెన్నుముకని రౌండ్గా చేయండి. ఇన్హేల్ ఆర్చ్, ఎగ్జేల్ రౌండ్, ఇన్హేల్ ఆర్చ్, ఎగ్జేల్ రౌండ్, ఇన్హేల్ ఆర్చ్, ఎగ్జేల్ రౌండ్, ఆర్చ్, రౌండ్, ఆర్చ్ అండ్ రౌండ్. ఇలా మార్జరి ఆసనంలో వార్మప్ చేసేసుకున్నాక గోముఖాసనము ముఖ్యంగా మన హిప్స్లో వర్క్ చేస్తుంది కాబట్టి మన హిప్స్ని ఇప్పుడు మనం వార్మప్ చేసుకుందాము. మీ రైట్ మోకాళ్ళని పైకి లేపి మోకాళ్ళతో సర్కిల్స్ చేయండి. ఒక 10 టైమ్స్ సర్కిల్స్ చేసుకున్నాక లెఫ్ట్ సైడ్ రిపీట్ చేయండి. మెల్లిగా కాళ్ళని కిందికి తీసుకొచ్చేసేయండి. రైట్ లెగ్ని పైకి లేపి మోకాళ్ళ దగ్గర ఫోల్డ్ చేసి మీ హిప్స్ నుంచి పైకి లేపండి. డౌన్ అప్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్ అండ్ ఇన్హేల్. ఇలా చేసుకున్నాక లెఫ్ట్ సైడ్ రిపీట్ చేద్దాము. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, అప్ down, up, down, up, down, up and down. ఇప్పుడు వజ్రాసనంలో వార్మప్ చేసుకుందాము. వజ్రాసనంలో కూర్చోడం వలన మన లెగ్స్ మొత్తము ఇంటెన్స్గా స్ట్రెచ్ అవుతాయి. క్వాడ్రిసెప్స్, హ్యామ్ స్ట్రింగ్స్, కాఫ్ మసల్స్, యాంకిల్స్, టోస్ అన్నీ మనకి బాగా వార్మప్ అవుతాయి. సో ఇక్కడ మనం ఒక 5 బ్రెత్స్ వరకు కూర్చున్నాము. బిగినర్స్కి యాంకిల్స్లో బాగా పెయిన్ రావచ్చు. అలాంటి వాళ్ళు యాంకిల్స్ కింద సాఫ్ట్ టవల్ కానీ కుషన్ కానీ పెట్టుకొని ఈజీగా చేసుకొని ఈ ఆసనంలో కూర్చోవచ్చు. ఈ ఆసనంలో 5 బ్రెత్స్ వరకు కూర్చున్నాక మనము ఇంకొకసారి ట్విస్ట్ చేసుకుందాము. ముందుగా రైట్ సైడ్కి ట్విస్ట్ అవ్వండి. సెంటర్ లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ అవ్వండి. సెంటర్కి వచ్చేసేయండి. యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు యోగా అండ్ ఫిట్నెస్. ఇప్పుడు మనము గోముఖాసనం చేద్దాము. ముందుగా సుఖాసనంలో కూర్చోండి. ఇప్పుడు గోముఖాసనంలో వెళ్దాము. ముందుగా మీ లెఫ్ట్ లెగ్ని రైట్ సైడ్ తీసుకురండి. ఇలా వచ్చేసాక రైట్ లెగ్ని ఇలా లెఫ్ట్ లెగ్ మీద ఫోల్డ్ చేయండి. రెండు మోకాళ్ళు ఒకదానిపైన ఒకటి ఇలా తీసుకురండి. ఇలా వచ్చేసాక మీ పాదాలని బయటికి మూవ్ చేయండి. ఇలా వచ్చేసాక మీ కాళ్ళపైన ఇలా చేపెట్టి కాసేపు కూర్చోండి. మీ ఔటర్ హిప్స్లో ఎటువంటి స్ట్రెచ్ అవుతుందో గమనించండి. వెన్నుముక్కని స్ట్రేట్గా చేసుకుంటూ ఇలా 5 బ్రెత్స్ వరకు మనం హోల్డ్ చేద్దాము. ఇలా అయిపోయాక మీ లెఫ్ట్ హ్యాండ్ని రైట్ థాయ్ బయటికి తీసుకొచ్చేసి ఇలాగా ట్విస్ట్ అవ్వాలి. ఇలా ట్విస్ట్ అవ్వడం వలన మన ఔటర్ హిప్స్ మీద స్ట్రెచ్ ఇంకా డీప్గా ఇంటెన్స్గా అవుతుంది. మెల్లిగా సెంటర్కి వచ్చేసేయండి. ఇప్పుడు మనము ఇదే లెఫ్ట్ సైడ్లో చేద్దాము. కాళ్ళని వెనక్కి తీసుకొచ్చేసి ఇప్పుడు రైట్ లెగ్ని కిందికి, లెఫ్ట్ లెగ్ని పైకి చేయండి. పాదాలని కొంచెం బయటికి తీసుకొస్తూ చేతులని పాదాల పైన పెట్టి స్ట్రెయిట్గా కూర్చోండి. ఈ ఆసనము ఒక క్లోజ్డ్ హిప్ పాశ్చర్. హిప్ మీద బాగా ఇంటెన్స్గా ప్రభావం పడుతుంది. సైకలాజికల్గా మన హిప్స్లో చాలా ఇమోషన్స్ స్టోర్ అయ్యి ఉంటాయి. ఆ ఇమోషన్స్ని మనము రిలీజ్ చేయడానికి హిప్ ఓపెనింగ్, హిప్ క్లోజింగ్ పాశ్చర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఎప్పుడైతే మనము ఇమోషన్స్ని రిలీజ్ చేస్తామో మనము మెంటల్గా చాలా లైట్గా ఫీల్ అవుతాము. ఇలా 5 బ్రెత్స్ వరకు కూర్చున్నాక మీ రైట్ హ్యాండ్ని లెఫ్ట్ ఎల్బో బయటికి తీసుకొచ్చి ఇలాగా ట్విస్ట్ చేయండి. మెల్లిగా ముందుకు వచ్చేసేయండి. ఇంకొకసారి ఫస్ట్ సైడ్ చేద్దాము. ఇంకొకసారి చేసే ముందు మనము మన థాయిస్ని రిలాక్స్ చేసుకోవడానికి బద్ధకోనాసనంలో కూర్చుందాము. పాదాలని ఇలా ఫ్లాట్గా ఒకదానిపైన ఒకటి ప్రెస్ చేస్తూ మీ చేతులతో టోస్ని ఇలా పట్టుకొని వెన్నుముక్కని స్ట్రెయిట్గా చేస్తూ మోకాళ్ళని కిందకి చేయండి. దీర్ఘంగా శ్వాస పీలుస్తూ వదిలేస్తూ ఉండండి. ఒక 5 to 10 బ్రెత్స్ వరకు ఇలా బద్ధకోనాసనంలో కూర్చున్నాక గోముఖాసనం ట్విస్ట్ మరొకసారి చేద్దాము. ముందుగా మీ లెఫ్ట్ లెగ్ రైట్ సైడ్కి తీసుకురండి. రైట్ లెగ్ని పైకి తీసుకొచ్చి ఇలా నీస్ని క్రాస్ చేయండి. ఇలా గోముఖాసనంలో ఒక 5 బ్రెత్స్ వరకు కూర్చోండి. మీ ఇన్నర్ థైస్లో, ఔటర్ హిప్స్లో ఎటువంటి స్ట్రెచ్ అవుతుందో గమనించండి. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ని రైట్ థాయ్ బయటకు చేసి హుక్ చేసి వెనక్కి ట్విస్ట్ అవ్వండి.
కొద్దిగా ముందుకు వచ్చేసేయండి. ఇంకోసారి రిపీట్ చేద్దాము. రైట్ లెగ్ కిందికి, లెఫ్ట్ లెగ్ పైకి. ఇలా వచ్చేసాక పాదాలని బయటికి తీసుకురండి. ఇక్కడ మళ్ళీ ఒక 5 బ్రెత్స్ వరకు మనం హోల్డ్ చేద్దాము. ఫైవ్ బ్రెత్స్ వరకు హోల్డ్ చేశాక రైట్ హ్యాండ్ని లెఫ్ట్ థాయ్ బయటకు తీసుకొచ్చేసి లెఫ్ట్కి ట్విస్ట్ అవ్వండి. సెంటర్కి వచ్చేసి సుప్త బద్ధకోనాసనంలో రిలాక్స్ అవ్వండి. ముందుగా వీప్ పైన పడుకొని కాళ్ళని బద్ధకోనాసనంలో తీసుకొచ్చి రిలాక్స్ అవ్వండి. మీ చేతులని మీ థాయిస్ మీద పెట్టి మెల్లిగా మీ థాయిస్ని కిందకి ప్రెస్ చేయండి. భుజాలను రిలాక్స్ చేస్తూ మీ లోవర్ బ్యాక్ని మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ ఇక్కడ రిలాక్స్ అవ్వండి. మెల్లిగా మోకాళ్ళని దగ్గరగా తీసుకొచ్చేసి కాళ్ళని స్ట్రెచ్ చేసి శవాసనంలో వచ్చేసేయండి. మీ శరీర కింద భాగంలో వెన్నుమూకలో ఎటువంటి రిలాక్సేషన్ అనుభవిస్తున్నారో గమనించండి. ఇలా గోముఖాసనంలో ట్విస్ట్ కాంబినేషన్ వలన మన నర్వస్ సిస్టమ్, మన హిప్స్ బాగా రిలాక్స్ అయ్యి మనము డిస్ట్రెస్ అవుతాము. ఇది ఇన్సోమ్నియా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈ ఆసనం ఒకటే కాకుండా మన చేసిన చంద్రభేదన ప్రాణాయామం ప్లస్ ఐ ఎక్సర్సైజెస్ చేయడం వలన ఇన్సోమ్నియా వాళ్ళకి తప్పకుండా రిలీఫ్ కలుగుతుంది. నిఖిల్ గారు, గోముఖాసనం ట్విస్ట్ ఎవరు చేయకూడదండి? ఎవరికైతే రీసెంట్ గా హిప్ సర్జరీ అయిందో, లోవర్ బ్యాక్ సర్జరీ అయిందో వాళ్ళు ఈ ఆసనాన్ని అసలు చేయకూడదు. సర్జరీ నుంచి కంప్లీట్గా రికవర్ అయ్యాకే ఈ ఆసనాన్ని చేయాలి. ట్విస్ట్ చేస్తున్నప్పుడు మెడ కంప్లీట్గా వెనక్కి తిప్పుతున్నప్పుడు మీకు మెడలో నొప్పిగా అనిపిస్తే వెనక్కి చూడకుండా సైడ్లో చూడవచ్చు. సో చూసారు కదండి, యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమంలో ఇన్సోమ్యాతో బాధపడుతున్న వారు ఎలాంటి ఆసనాలు చేయాలో. మరో కొత్త ఆసనంతో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు నమస్కారం.